మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఏంజల్ అక్కని. మీరంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టీసీఓ సండే స్కూల్. ప్రతి ఆదివారం మీరు చూస్తున్న యాక్షన్ సాంగ్స్ బాగా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు లాస్ట్ వీక్ చూసిన కొత్త పాట అందరం కలిసి యాక్షన్ చేస్తూ పాడుకుందాం. అంతా లేచి నిలబడండి. 1, 2, 3 స్టార్ట్. ప్రతి ఆదివారం బైబిల్లోని కథలు అలాగే కొన్ని మంచి మంచి కథలు వింటున్నారు కదా, ఇప్పుడు కూడా ఒక కథ విందాం. హాయ్ పిల్లలు, బాగున్నారా? చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు అనిపిస్తుందా, దేవుడు నాకు ఈ ప్రార్థనకు జవాబిస్తాడా లేదా అనే అనుమానం మీకు వస్తూ ఉంటుందా? రష్యా దేశంలో జరిగిన ఒక నిజమైనటువంటి సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం రష్యా దేశంలో అస్సలు క్రైస్తవ్యం అంటేనే సహించేవారు కాదు. ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా ఉంటే అటువంటి వారిని ఏం చేసేవారు తెలుసా? జైల్లో పెట్టేవారు, కొన్నిసార్లు అయితే చంపివేసేవారు. అయితే అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఒక చిన్న కుటుంబం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ కుటుంబంలో వేరా అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది. ఏం పేరు అందరు చెప్పాలి? వేరా. ఆ అమ్మాయి పేరు వేరా. క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఒక యూనివర్సిటీలో చదువుతూ ఉన్నప్పుడు క్రైస్తవురాలు అని తెలుసుకొని ఆ యూనివర్సిటీ ఆమెను బహిష్కరించింది. అంటే చదువుకోకుండా యూనివర్సిటీలో నుంచి ఆ కాలేజీలో నుంచి తొలగించేశారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వేరా పెరిగింది. వేరాకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ డాడీకి ఏమైందంటే క్రైస్తవ యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గవర్నమెంట్ వారు గ్రహించి రష్యా దేశంలో చాలా స్ట్రిక్ట్గా ఉండే గవర్నమెంట్ క్రైస్తవులను అస్సలు ఒప్పుకునేవారు కాదు కాబట్టి అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో వేసేసారు. కాబట్టి ఈ వేరా కానీ తన తల్లి అయినటువంటి అనియా అనేటువంటి ఆవిడ కానీ తన ఇంకా అనియాకి ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా
ప్రార్థన చేసేవాళ్ళు, మా నాన్నగారు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తూ ఉండేవారు. క్రైస్తవులందరినీ హింసిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ యొక్క అనియ భర్తను లేదా వేరే వాళ్ళ తండ్రి గారిని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. ఆయన చాలా కాలం తిరిగి రాలేకపోయారు. అయితే అటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల వయసులో వేరా ఉన్నప్పుడు, ఇంకా చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారు, వేరా పెద్దమ్మాయి, ఒక రోజున తల్లి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి. తల్లి రోజు రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఊడ్చి ఏదో కొద్దిగా డబ్బులు వస్తే ఆ డబ్బులతో కొంచెం భోజనం కొనుక్కొచ్చి బిడ్డలందరికీ పెట్టేది. ఎలాంటి కష్ట జీవితం అంటే, ఒకరోజైతే డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకా జీతం రాలేదు, ఎలా తినాలో తెలియటలేదు. ఒక చిన్న రొట్టె ఉంటే ఆ రొట్టెని తీసుకొని ఏం చేసిందో తెలుసా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తన పిల్లలందరికీ పంచిపెట్టి చిన్న ముక్క ఆఖరిలో తను తీసుకొని దాన్ని అలాగ కొద్దిగా కొరుకుతూ ఆ యొక్క రొట్టెను తిన్నదంట. ఆ చిన్న చిన్న ముక్కలు రొట్టె ముక్కలు తిని పిల్లలందరూ పడుకున్నారు, వేరా కూడా పడుకుంది. వాళ్ళకి ఆకలేస్తుంది కదా, ఏమీ తినలేదు కదా, చాలామంది పరిస్థితి అలాగే ఉంటూ ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు అలాగ అర్ధాకలు ఏంటి, అసలు ఆకలే, ఏమీ తినలేదు కాబట్టి చిన్న రొట్టె ముక్క ఏ మూలకు వస్తుంది కదా, అలా తిని పడుకొని వాళ్ళు ఉన్నారంట. ఆ ఆకలి మర్చిపోవడానికి, నిద్రపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంట. అందరూ పడుకుంటున్నప్పుడు తల్లి ఏం చేసిందంటే, ఈ అని అనేటువంటి ఈవిడ ఏం చేసిందంటే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమని, ఏసయ్యా నా బిడ్డలకి ఏమీ పెట్టలేకపోయాను, కనీసం రేపైనా ఏదైనా పెట్టడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చాలా బాధతో వేదంతో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉందంట. ఆ ప్రార్థన వేరా కూడా వింటూ ఉందంట. విని, ఏసయ్య నిజంగా భోజనం ఇస్తాడా, నిజంగా ఆహారం ఇస్తాడా, నాకు మా అమ్మకి మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఆహారం ఇస్తాడా అంటూ, ఇస్తాడు ఏసయ్య నిజంగా ఆహారాన్ని ఇస్తాడు అని నమ్ముతూ, ఏసయ్య నువ్వు మా అమ్మ ప్రార్థించినట్లుగానే మాకు ఆహారం ఇవ్వు ఏసయ్య అని చెప్పేసి చాలా బలంగా ప్రార్థించి ఆయనకి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇస్తాడని చాలా గట్టిగా నమ్మిందంట వేరా. తెలుసా పిల్లలు, కాసేపటి తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ దగ్గరలోనే చాలా డబ్బు ఉన్నటువంటి ఒక ఆవిడ ఉందంట. ఆవిడ కూడా రహస్య క్రైస్తవురాలే. ఆవిడ కూడా క్రైస్తవులంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తే. ఆవిడ ప్రార్థన చేసుకొని పడుకొని నిద్రపోతూ ఉందంట. నిద్రపోతూ ఉంటే ఆ నిద్రలో ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఒక స్వరం వినబడుతుందంట. ఏంటో తెలుసా, పరస్కా పరాస్కా అని స్వరం వినబడిందంట. పరస్కా అంటే ఆవిడ పేరు అన్నమాట, రష్యా పేరు కదా, కొంచెం వింతగా ఉంది కదా మనకి. పరాస్కా పరాస్కా అంటే ఆవిడ నిద్రలోనే లేచి అడుగుతుందంట, ఏంటి ఏంటి అని అడిగితే, పరాస్కా నీకు తెలుసా నీ ప్రక్కన ఉన్నటువంటి కుటుంబము, నీ దగ్గరలోనే ఉన్నటువంటి కుటుంబము అని, ఆ కుటుంబము నీకు తెలుసు కదా అంటే, అవును తెలుసు అందంట. ఆ కుటుంబము ఆకలితో బాధపడుతూ ఉంది, బిడ్డలకు తినడానికి కూడా తిండి లేదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనాన్ని తీసుకొని వెళ్ళు అని ఆ స్వరం చెప్పిందంట. వెంటనే మెలకు వచ్చిందంట పరాస్కాకి, నిజమా దేవుడు నాతో చెప్పాడా అని. పరాస్కా ఏం చేసిందంటే ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో కొంత ఆహారాన్ని పెట్టుకొని, ఇంకా అలాగే జున్ను లాంటి పదార్థాన్ని పెట్టుకొని, ఆ బుట్ట నిండా మంచి ఆహార పదార్థాలు పెట్టుకొని ఆ పేద అని ఆ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి దబదబ తలుపు కొట్టిందంట. ఆ రష్యా దేశంలో ఆ దినాల్లో చలికాలం కాబట్టి చాలా విపరీతమైన మంచు పడుతుందంట. తన ఒళ్ళంతా మంచు చేత కప్పబడి ఉందంట. అయితే అయినా సరే ఆ చలిలో కూడా ఆగకుండా దేవుడు చెప్పాడని గ్రహించి తలుపు తడితే అనియా వచ్చి తలుపు తీసిందంట. పరస్కా గారు మీరా, ఏంటి ఈ టైంలో వచ్చారేంటి, రండి రండి లోపలికి రండి అని కూర్చోబెట్టిందంట. అమ్మ ఏం లేదు, చాలా ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, ఇదిగో నీకు కొంచెం ఆహారం ఇద్దామని తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఆహారాన్ని ఆ బల్ల మీద పెట్టిందంట. అప్పుడు అనియ చాలా ఆశ్చర్యపోయిందంట. మంచం మీద ఉన్న వేరా కూడా పరిగెత్తుకొని వచ్చిందంట. అప్పుడు పరాస్కా అనేటువంటి ధనవంతురాలు, క్రైస్తవ ధనవంతురాలు, సరేనండి నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. అప్పుడు అనియ తన బిడ్డలు వేరే అందరూ కూడా కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా మా ప్రార్థన ఆలకించి మాకు ఆహారాన్ని అనుగ్రహించావు అని దేవునికి స్తుతులు చెల్లించి వారు చక్కగా మంచి భోజనాన్ని భుజించారంట. పిల్లలు, వేరా ప్రార్థన దేవుడు ఆలకించారు కదా. 10 సంవత్సరాల చిన్న బిడ్డ వేరా ప్రార్థన ఆలకించారు, అనియా ప్రార్థన ఆలకించారు, ఇంకా వేరే వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రార్థన దేవుడు ఆలకించి వారి యొక్క ఆకలిని దేవుడు తీర్చారు. నిజమే కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మీ జీవితాల్లో కూడా ఏదైనా అవసరత ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పనిసరిగా దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబును అనుగ్రహిస్తారు. మనమంతా దేవుని వాక్యం కంటక చేస్తే
అది మనకు అక్కడిలో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం. కీర్తనలు 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15. పిల్లలు, ఈ వారం క్రాఫ్ట్కి బదులు ఈరోజు మీరు నేర్చుకున్న మెమరీ వర్డ్స్ రిసైట్ చేసి ఆ వీడియో నాకు పంపించండి, సరేనా? లాస్ట్ వీక్ మీరు పంపిన క్రాఫ్ట్స్ ఇప్పుడు చూసేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఈరోజు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వేరేలాగా ప్రార్థనా పరులుగా ఉండి మీ దగ్గర నుండి జవాబులు పొందుకునే బిడ్డలుగా ఉంచండి. ఈ సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలు ఎవరు ఏ అవసరతలో ఉన్నారో మీకు తెలుసు. వారు ప్రార్థిస్తూ ఉండగా వారి అవసరతలు మీరు తీర్చండి. మీ కృప, మీ దీవెన ఆశీర్వాదం మీ బిడ్డలపై ఉంచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైంకి కలుద్దాం. టేక్ కేర్.